లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, మరొక మెయిల్ ఇలా వచ్చింది. నా వయసు 21 సంవత్సరాలు. కాస్త పొట్టిగా ఉంటాను. పొడుగు ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంతో ఖర్చు పెట్టాను. పేపర్లో ప్రకటన చూసి వేలకు వేలు ఖర్చు చేశాను. ఏమాత్రం ప్రయోజనం లేదు. నాకు బాగా పొడుగ్గా ఎదగాలని ఎంతో కోరికగా ఉంది. నాకు ఒక అమ్మాయి మీద మనసు ఉంది. ఆ అమ్మాయి నాకంటే పొడుగుంటుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే నేను ఆమె కంటే కనీసం బెత్తడి ఎత్తు ఎక్కువగా ఉండాలి కదా. నేను ఎత్తు పెరిగే మార్గం చెప్పండి. ఏమైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటున్నారు. 18-20 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక పొడుగు ఎదగడం అనేది అసంభవం. 18 సంవత్సరాలకే ఆ పొడుగేదే మెకానిజం అంతా బాడీలో ఆగిపోతుంది. అది గ్రోత్ ప్లేట్ అంటాం. ఈ మేజర్ బోన్స్ అన్నింటిలో కూడా ఇక్కడ చేతి ఇవన్నిటి కూడా అక్కడ ఉండి గ్రోత్ పెరుగుతుంది. 18 ఏళ్ళు వచ్చేకల్లా ఇంకా ఆగిపోతుంది, ఇంకా ఫ్యూజ్ అయిపోతుంది. 20 ఏళ్ళు మ్యాక్సిమం, 20 ఏళ్ళ తర్వాత ఇంకా ఎదగదు, ఇంకా ఆగిపోతుంది. ఇంకా నో, ఇంక ఏ మందులు వాడినా ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏమి రాదు. ఈ రకం పొడుగు ఎదగాలి పొడుగు ఎదగాలి అనేది ఒక యాంగ్జైటీ ఉన్న వాళ్ళని క్యాష్ చేసుకుని డబ్బులు చేసుకోవడం కోసమని వాడు నీ పొడుగు ఎదగి ఈ ఎక్సర్సైజ్ అంటాడు, అది లాగమంటాడు, ఇది ఎత్తమంటాడు, ఇవన్నీ చెప్తాడు. అంత హంబక్కే, హంబక్ నంబర్ వన్ హంబక్. ఏమాత్రం ఎనాటమీ ఫిజియాలజీ తెలిసినా సరే ఆ ప్రకటన అంతా ఒట్టి బోటుగా తెలుసుకుంటారు. కానీ చీట్ చేస్తారు కబుర్లు. అన్ని అబద్ధాలే, ఎవ్వరు పెరగడు, ఎవ్వడు పెరగడు. 18 ఏళ్ళు ఫ్యూజ్ అయిపోతుంది ఇంకే. అంచేత ఆయన బాట నమ్ముకోవద్దు. ఆ అమ్మాయిని పెళ్లి చేసిన అమ్మాయికి బెచ్చరి పెరంటే పెరగాలంటే పెరిగేది లేదు. మరి ఏం తనకంటే అమ్మాయి పొడుగు ఎక్కువ ఉంటే నష్టం ఏంటి? కొనండి. ఇదేం ఎంత ఏంటంటే పురుషాధిక్య సమాజంలో అన్నిట్లో మగవాడే అప్పరు ఉండాలనుకోవడంతో అది వచ్చింది అక్కడ. అంత మన మైండ్ సెట్ అంతా కూడా అదేంటంటే అమ్మాయి కంటే అబ్బాయి వయసు అబ్బాయి తక్కువ ఎక్కువ వయసు ఉండాలి, అమ్మాయి కంటే అబ్బాయి ఇంకా అన్నింటిలో హైట్ ఉండాలి, చదువులో ఎక్కువ ఉండాలి, ఆదాయం ఎక్కువ ఉండాలి, హైట్లో ఎక్కువ ఉండాలి, చివరికి అరవడంలో కూడా ఎక్కువ ఉండాలి, అంతే. అన్నీ హెచ్చు ఉండాలి, ఏం తక్కువ ఉండే. ఈ పురుషాధికి సమయం జరిగేలా ఆ మగవాడి అహంకారం వల్ల, అహంభావం అహంకారం వల్ల అన్నిటి ఉన్నాయి. ఏ అమ్మాయి పెద్ద ఉంటే ఒక జాన్ ఉంది లేదు అడుగు ఎత్తుంది ఏమవుతుందంట? ఏమవు, తనకే ఎక్కువ పిల్లలు పుట్టడం ఇబ్బంది ఉండదు, సెక్స్కి ఇబ్బంది ఉండదు. ఏ వాడు 6 అడుగులు ఉంటాడు, నేను 4 అడుగుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వాడికి దానికి నీకు 2 అడుగులు తేడా ఉంటుంది. ఏం సెక్స్ చేయట్లేదా, పిల్లలు కంటలేదా, ఇలా అమ్మాయి పిల్ల అమ్మాయి పిల్లలు కంటలేదా, శుభ్రంగా ఉండట్లేదా? అక్కడ మాత్రం 6 అడుగులు ఉంటాడు, 4 అడుగులన్నీ పెళ్లి చేసుకుంటాడు. పొట్టిగా సన్నగా వాడికి అయితే ఇక్కడ వస్తుంది పెళ్లి చేసుకుంటే. మరి అక్కడ సంసారం చేయట్లేదా? అలా ఇక్కడ రివస్సు ఏముంది, మన మనస్సు అలా ఉంది అంతే, అదేం లేదు. హైట్ ఉన్నా ఎంత హైట్ పర్వాలేదు, శుభ్రంగా చేసుకోవచ్చు. ఆయన మా అమ్మాయి ఇష్టపడితే ఏం చేయించుకోలేదు. ఆడవాళ్ళు కూడా అలా ఏమిపోయారంటే లేడీస్ కూడా వాళ్ళకు కూడా ఈ భావం ఉండి దాసోహం, మగవాడికి దాసోహం. అంచేత మా ఆయన హైట్ నాకంటే ఎక్కువ ఉండాలి, మా ఆయన నాకంటే ఎక్కువ చదువుకోవాలి, మా ఆయన నాకంటే ఎక్కువ డబ్బున్న వాడే ఉండాలి, అన్నీ తనకు ఎక్కువ ఉండాలని కోరుకుంటుంది. దాసోహం, మగవాళ్ళు అహంకారం అహంభావం ఎలాగో దీనికి అంత దాసోహం. ఈ పురుషాధిక సమాజంలో ఆడదాన్ని ఆ రంగా చేసి పరిస్థితి అంటే ఏ అవసరంలా మాత్రం రావాలి, మారాలి సమాజం. ఈ చెత్తాలు ఇద్దరికి ఇష్టపడ్డారా, ఇద్దరు ఇష్టపడ్డారు లేదా, ఇద్దరికి ఒకరు నచ్చారు లేదా, అంతే. హైట్లు వెయిట్లు లెక్క కాదు. డాక్టర్ గారు, అనుమానాలు అపోహల్లో ఒక ప్రశ్న. గాయం మీద కాఫీ పొడి, సున్నం, పసుపు అద్దుతారు, దానివల్ల యాంటీసెప్టిక్ వంటి లాభం ఉంటుందా? ఏమి ఉండదు. గాయం అయితే దాని మీద కాఫీ పొడేస్తే అక్కడ చీంపడి తీరుతుంది, పసుపు వేసినా చీంపడుతుంది, సున్నం వేస్తే మరింత ఇంకా నష్టం. చాలా ముందు రక్తం కారిపోతుంది చెప్పేసి ఇంత కాఫీ పొడేసేస్తారు, ఇంత సున్నం పోసేస్తారు. సున్నం వేసేది యాంటీసెప్టిక్ వేస్తుంది. ఆ యాంటీసెప్టిక్ పైన యాక్షన్ కానీ చర్మం దాటి లోపలికి వేస్తే నా యాంటీసెప్టిక్ కాదు, చాలా నష్టం చేస్తుంది. అక్కడ వేసిన గాయం అయిపోయింది, కట్ అయిపోయింది, దాంట్లో పోస్తే ఇదంతా ఫారిన్ బాడీ యాక్షన్ లాగా వచ్చి అది పోక చీము పుడుతుంది అని చెప్పడం. గాయం అయితే దాన్ని గట్టిగా పట్టు, పైన గట్టిగా పడితే, లేకపోతే
తడిగుడ్డగట్టి మంచి నీళ్ళలో గుడ్డ ముంచి పిండేసి ఇరవెట్టి పట్టుకోవాలి అంతే. పట్టుకోవాలి గట్టి కట్టాలి అక్కడ. అంతేగాని దాని మీద కాఫీ వేయడం కానీ పసుపు వేయడం కానీ సున్నం వేయడం కానీ చేయకూడదు, చేస్తే నష్టం. యాంటీసెప్టిక్ కానీ ప్రశ్న లేదు. ఈ రంగా లోపలికి వేసే యాంటీసెప్టిక్ కాకుండా ఆ రంగం పనికిరాదు. పసుపు యాంటీసెప్టిక్ కానీ పైన పూసుకోవచ్చు, అంతేగాని లో శరీరం లోపల మాత్రం కాదు. లోపల వేస్తే మాత్రం చాలా నష్టం కలుగుతుంది. పసుపు ఏ పని చేయదు, నష్టం చేసిన గాయం మీద వేస్తే మాత్రం పసుపు వేయొద్దు, అసలు కాఫీ వేయొద్దు, సున్నం ఏమో చేయొద్దు. కా కట్టడు ఇప్పుడు అన్నిటికీ బెస్ట్ ఏంటంటే గట్టిగా కాడ ఎక్కువ కారిపోతుంటే పైన కట్టడం, కొద్దిసేపు కట్టి అన్ని డాక్టర్ తీసుకెళ్ళడం, లేదా తడుగబెట్టి గట్టిగా అది పట్టుకోవడం. ఎప్పుడైనా ఎంతైనా రక్తం కలుగుతుంది చేసే ఏం లేదు, గొడ్డని చన్నీళ్ళలో ముంచడం, పిండి చేయడం, పిండి అక్కడ పెట్టి అది మరి గట్టిగా పట్టుకోవడం. ఇలా పట్టుకుంటే రక్తం కాదు. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.